సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో 10-11 తేదీల్లో నిర్వహించబోతున్న ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించిన జెర్సీలను ఆవిష్కరించారు. పట్టణ సీఏ ఆకుల రఘు ఆధ్వర్యంలో జెర్సీలను విడుదల చేశారు. పోలీస్ టీం తరపున పట్టణ సీఏ ఆకుల రఘు, ఎస్ఏ బోనగిర్ రాజు, ప్రెస్ టీం తరపున ఎడ్లపల్లి శ్రీనివాస్, అడప సూర్యప్రకాష్, తోటధరణి బాబు, డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున పేరుచర్ల మురళీ కృష్ణంరాజు, బుద్దల విజయబాబు, వాసవి క్లబ్ టీం తరపున చలంచర్ల గిరి, కాజా బాలాజీ, ఫైర్ టీం తరపున జీవీకే రామారావు పాల్గొన్నారు. గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్ కొగురెడ్డి ఎస్పీ గారు శ్రీనివాస్ సార్ ఇద్దరు కూడా ప్రతిరోజు సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎటువంటి చోదక్రీడలు జరగకుండా, కోడి పందాలు పేకాట గుండేటి వైపు ప్రజలు అటువైపు దృష్టి మరలకుండా సాంప్రదాయ క్రీడల వైపు దృష్టి మరల్చాలి. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని అరికట్టాలనే ఉద్దేశంతో వివిధ రకాల క్రీడలు కండక్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. దాని నిమిత్తం తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ మేము మా సిబ్బంది అదేవిధంగా కొంతమంది ప్రజలు భాగస్వామ్యం చేసి అందులో డైమండ్స్ లయన్స్ క్లబ్ గాని, వాసవి క్లబ్ గాని, మా ఫైర్ డిపార్ట్మెంట్ గాని, ప్లస్ గాని, అప్పుస్ మా ప్రైవేట్ స్కూల్స్ అన్ఎయిడెడ్ అసోసియేషన్స్ గాని వీళ్ళందరినీ కలిపి రేపు 10వ తారీఖు 10/1/2022 క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ గమనించాలి, ఏ అయితే అసాంఘిక కార్యకలాపాలు ఉంటాయి, జోదక్రీడలు ఉంటాయి, కుటుంబాలకి ఆర్థిక పరిస్థితి నష్టం కలిగించి ఉంటాయి, సమాజానికి చెడు కలిగించి ఉంటాయి, కాబట్టి ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాలని వారి ఇంటి దగ్గర జరుపుకుంటూ కుటుంబంతో జరుపుకుంటూ ఇటువంటి సాంప్రదాయ క్రీడల వైపు ముగ్గు చూపి ఇటువంటి వాలీబాల్ గాని, క్రికెట్ గాని, లేకపోతే ముగ్గులు పోటీలు గాని ఇటువంటి సాంప్రదాయ క్రీడల వైపు ముగ్గు చూపాలని, ఇటువంటి క్రీడల వైపు ముగ్గు చూపితే అసాంఘిక కార్యకలాపాల వైపు ప్రజలు వెళ్లకుండా ఈ మన సమాజాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుందని తాడేపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి పోలీసు వారికి సహకరిస్తూ తమ కుటుంబాన్ని బాగుపరచుకోవాలని తెలియజేస్తున్నారు.